అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ తాళం వేసాను ఆ ఇదేం శిక్ష నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలియదా రోజు ఈ మాట ఎంతమంత చెప్తున్నారు ఆ నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవర్తో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు ఆ అనుకున్నా నువ్వలా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారో ఏడవాలనుకున్నారో దానింటికి పోయి ఏడవండి పండి బామా బామా బా హలో చచ్చం ఏంటయ్య కష్టమూర్తి చల్లో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని ఆ నాకు తెలుసులేవయ్యా మీ ఆవిడ మెడబట్టుకుని బయటికి తోస్తుంది కరెక్టేగా నువ్వు చూసావుగా చూసాను కదా మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తల్లాచుకోనా అమ్మో ఏలపాటి రఘురామయ్య ముందు ఏ రాస్తావా చంపేస్తాను ఆ ఏలంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం షట్ అప్ అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు చాలు చాలేవయ్యా పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు వీడు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు అదే చూస్తున్నా ఏ బల్ల స్టేషన్ కి స్టేషన్ కా ఎందుకు రావాలి నేను స్టేషన్ కి మాకు నీ మీద అనుమానంగా ఉంది అనుమానమా మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీ కర్మణం వచ్చి నన్ను లోపలికి తోద్దామనే నేను ఎవర్నో తెలుసా పెద్ద ఆఫీసర్ని కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి గురుగారు ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి ఓరు మైరా టై కట్టుకున్న పేతేనో ఆఫీసర్ని దొంగలు రకరకాల ఏషాలు వేస్తారు దొంగరా నో 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 దొంగవే నేను దొంగన కాదు దొంగవే డోంట్ టాక్ అయ్యో బై ఇంగ్లీష్ లో మాట్లాడతాడు అరే నీ ఐ విల్ సీ యువర్ హ్యాండ్ ఎంటో ఐ సే ఎండ అయ్యో చూసిరా ఎల్లో అయ్యో పోలీసు ఇది పోలీస్ స్టేషన్ కాదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఫోన్ లేమని వచ్చాయా ఫోన్ లేమి రాలేదు కానీ సార్ రాత్రి ఒక కేడి గేటు దూకుంటే తీసుకొచ్చాను సార్ కొట్టారా లేదు సార్ మీరు కొట్టేక కొడదామని వెయిటింగ్ అవును ఇది వండి బయట తీసుకురండి వండి ఫోర్ ఎస్ సార్ ఏయ్ బయటికి రా పద ఎస్ఐ గారు పిలుస్తున్నారు ఒరే రవి ఎవడ్రా వీడు నన్ను ఒరే అంటున్నాడు ఆయగారిని ఒరే అంటావా మీరు సెల్లు పెట్టి చంపేస్తా ఇంటికి వెళ్తే నా పెళ్ళం నేను ఎవరో తెలియదు అంటుంది స్నేహితులు అయి ఉండి నువ్వు నేనెవరో తెలియదు అంటున్నావు ఇంతకన్నా మిత్రద్రోహం ఇంకేమైనా ఉందా ఎవడ్రా నీకు మిత్రుడు ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రుడా చెప్పుకోలేని పరిస్థితుల్లో అలా గేటు దూకవలసి వచ్చిందిరా పోనీ క్షమించు నిన్ను క్షమించాల్సింది నేను కాదు చెల్లమా నీకు చెల్లుందా నాతో చెప్పలేదు చూడు ఏంటన్నయ్యా ఇతని మొగుడేనా ఎందుకలా అడిగావు ఆ గేటు దూకేవాడెవడు నా స్నేహితుడు కాదులే గేటు దూకాడంటే ఈయన అసలు నా మొగుడే కాదన్నయ్య ఇది చాలా అన్యాయం రా అదేమో నా మొగుడు కాదంటుంది నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు జీవితంలో ఇంకెప్పుడు గేట్లు దూకనరా అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది అయితే సరే మరోసారి బిళ్ళ బంట్రోతులా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను డైవర్స్ ఇస్తావు అంతేగా ఏమన్నారు డైవర్స్ ఇస్తావు అంతే కదా అన్న ఏమన్నారు డైవర్స్ ఇస్తావన్న చొచ్చిన ఇవ్వను ఏ ఎందుకేమో డైవర్స్ ఇస్తే అచ్చూసిన ఆంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తీరక్కుండా ఉండాలంటే డైవర్స్ ఇవ్వకుండా ముక్కుకు తాడేసి ఇలా ఉంచడమే బెస్ట్ హలో హలో ఏమిటి ఏమైంది యాక్సిడెంట్ అయింది ఎప్పుడయింది ఎప్పుడో అయింది మరి అయితే ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను ఏంటో మీలో మీరు పాడేసుకుంటున్నారు నాలో నేనా మీతో కలిపి కదా డ్యూట్ పాడింది డ్యూయటా అదంతా నాకేం తెలీదు ముందు మీ కార్ సంగతి చూసుకోండి బాయ్ ఆ బ్యూటీ క్వీన్
బామ భామ భామ ఏమే ఏమే ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 నేనేం అనుకున్నాను ఆ ఆ ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు ఆ పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహాట పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపే కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరొక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఓ ఇంగ్లీష్ మీడియం నెవర్ మైండ్ ఐ కెన్ మేనేజ్ ఏమిటి భయపడ్డారా ఓ భామా కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా హౌ ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి పని మనిష నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళా ఆ నువ్వు తీసుకు చీర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా ఆ పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిగ్గు లేకపోతే సరి లేదుగా హాయ్ రవి అవును ఏమిటి రాయ్స్ సడన్ అటాక్ ఎంత స్నేహితుడి ఇంటికైనా ఇలా సడన్ అటాక్ ఇస్తే తిల్లి ఉంటుందిరా ఏమా బాగున్నావా బాగున్నానయ్య ఈ మధ్య అసలు మా ఇంటికే రావడం లేదు ఎక్కడమ్మా కేసులు ఖైదీలు కోర్టులు వాయిదాలు ఇవే మాకు స్నేహితులైనా బంధువులైనా సర్లేరా ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా కాఫీ ఇచ్చేదేమైనా ఉందా అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేంది మా అన్నయ్య కూడా మీరే కాఫీ తేవచ్చుగా ఆ పని మనుషులు ఆడవాళ్ళ ఉంటారమ్మా లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తాడు కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య చెప్తాడు పోలీసు బుర్ర కదా మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అలాగే అలాగే అవునరా ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరికి వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా అందులో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి సార్ ఎవరో లేడీస్ వచ్చారండి ఆ అమ్మాయి లేడీస్ కాదరా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్లే కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి షట్ అప్ ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్యూన్ని తమరు ఒక ఆఫీసరు నేను షట్ అప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి అర్రే అక్కడ నిలబడిపోయేంటి భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందే తినండి అయ్యగారు తినమంటావా తినిపిస్తావా అమ్మో అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారియర్ మీరు విప్పుకోండి గారు కృష్ణ నిజం చెప్పు మళ్ళో మాట పనిపిల్ల షటప్పా 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 పనిపిల్ల పనిపిల్ల అయితే పనికొచ్చే పిల్లే కృష్ణ కృష్ణ ఇలాంటి పనిపిల్ల కావాలని సంవత్సరాల నుంచి వెతుకుతున్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ పనిపిల్ల అప్పిస్తావా బారు వడ్డీ బదలైపోతుంది నేనేం చేతకాడం అని అనుకున్నావా ఆ చేత ఏం చేసావులే ఏం చేశానా ఏమి చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పనిపిల్లే మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నా అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదే నా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళంతో చెప్పి ఆ పని మనిషికి పాత చేరిపించేయి ఏమిటండి ఏమైంది ఏమిటా పని మనిషి పాత చీర కట్టుకుని ఆఫీస్కి వచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకుని రాక పట్టు చీర కట్టుకుని వస్తుందా ఆ నువ్వు అలాగే అంటావు కానీ చూసే వాళ్ళందరూ నా మొహనం ఇయ్యలేక నా ఎదురుగారే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చండాలంగా ఉందట ఎవడమ్మాట అన్నది నేనే మీరా నేను కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పున నరికేవాణ్ణి సరైన అసిస్టెంట్ లేక వచ్చేసాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు దానికి ఇచ్చావు తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరు పని మనిషి నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి అప్పుడేనా
ఎవరింటికి ఎవరింటికి ట్రా ఫూల్ నా ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి కడుకోడానికి నీళ్ళు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకే విట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ అంటే పొందా దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్నెలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది నా ప్లాను गौरी आगो वेंटने नु मा इंट्लो पनी माने अन्यायम अक्रम दारुणम भाम पनी मनिषिनि मानिपिंचि ना चेत अंटु दोमिस्तावा नेनु आफीसर ने आफीसर्लंता पनी मनिषिनि वाटेस्कोरु चेप्पानुगा नुव्वु अनुकुने दानि पट्टुकुन्नानानि कादु अदनुकुने नन्नु पट्टुकुन्नारु एवरु अनुकुने एवरु पट्टुकुन्नानो तेलिसेलोगाने ना चेत इला अंटु दोमिस्तावा మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను త్వరగా కానివ్వండి అవతల బట్టలు ఉతకాలి బట్టలు కూడా ఉతకాలా తల తల పెళ పెళ మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల తరతరలాడాలంటే నా కట్టె నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి